పెద్దపల్లి జిల్లా కుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా దొద్ది కొమరయ్య కుర్మ 94వ జయంతి వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించి పాలాభిషేకం నిర్వహించారు. కేవైసీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ గోవిందుల ప్రవీణ్ మాట్లాడుతూ, దొద్ది కొమరయ్య భూమి కోసం, భుక్తి కోసం, ధాన్య విముక్తి కోసం పోరాడిన రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొద్ది కొమరయ్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బిటి శేఖర్, ఆర్ఏ కుమార్, ఉమ్మల సుధాకర్, ఒరుగుల లింగమూర్తి, గూడెం సర్పంచ్ గోవింద్ ఎల్లస్వామిలు పాల్గొన్నారు. ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం, దాస్య విముక్తి కోసం పోరాడిన రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారిని దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ప్రతిష్టాపన చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ, గత 7-8 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇంకా ట్యాంక్ బండ్పై దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ఆవిష్కరించబడలేదు. దానిపై కుర్మలు సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. అదే దొడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పెద్దపల్లిలో 94వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ కుర్మ యువతకు నేను తెలియజేయాల్సింది ఏంటంటే, గ్రామాన ప్రతి మండలాన దొడ్డి కొమరయ్య గారి జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కుర్మ యువ చైతన్య సమితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.